హలో స్టూడెంట్స్, మనం లాస్ట్ 2-3 డేస్ నుంచి ఇఫ్ కండిషన్ గురించి నేర్చుకున్నాము, తర్వాత ఎల్స్ ఎలా యూజ్ చేయాలో నేర్చుకున్నాము. సో ఈరోజు ఎల్స్ ఇఫ్ అనేది కూడా నేర్చుకుందాం. సో అలాగే మనం కొన్ని ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ని సాల్వ్ చేయబోతున్నాం. అయితే ఇక్కడ ఇఫ్ మీద మనం కొన్ని క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసాము ఆల్రెడీ, ఎల్స్ మీద 1 or 2 క్వశ్చన్స్ సాల్వ్ చేసాము. అయితే కొంతమంది స్టూడెంట్స్ కొన్ని మైనర్ మిస్టేక్స్ చేస్తున్నారు. సో ఆ మిస్టేక్స్ని ఏ సందర్భంలో చేస్తున్నారు, వాటిని అవాయిడ్ చేయడానికి కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఎల్స్ ఇఫ్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో మీరు జస్ట్ ఈ సెషన్ని ఎంజాయ్ చేయండి, మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ప్రాక్టీస్ చేయండి, తర్వాత మనము ఇఫ్ ఎల్స్ అండ్ ఎల్స్ ఇఫ్ ఈ టాపిక్స్ మీద మినిమం ఒక 10 కోడింగ్ ఛాలెంజెస్ ఇస్తాను. అది సపరేట్గా ఇంకొక వీడియో క్రియేట్ చేస్తాను, లేదంటే మన కమ్యూనిటీ ట్యాబ్లో యాడ్ చేస్తాను. అవి ఈ వీకెండ్లో ప్రాక్టీస్ చేయండి. సో ఈరోజు 9th ఫిబ్రవరి. సో ఈరోజు మనం ఇఫ్ ఎల్స్ ఇఫ్ కంప్లీట్ చేయబోతున్నాం. నెక్స్ట్ మండే నుంచి మనం ఫర్ లూప్లోకి ఎంటర్ అవ్వబోతున్నాం. సో ఎవరైనా ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు, మన ఎస్విజే యూట్యూబ్ ఛానల్లో మనం వెబ్ డెవలప్మెంట్, జావాస్క్రిప్ట్, ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఇస్తున్నాం కదా. సో ఈ ప్రాసెస్లో మనం సి లాంగ్వేజ్ నుంచి నేర్చుకోవడం స్టార్ట్ చేసాము. సో మనం ఇప్పటివరకు ప్రస్తుతానికి ఇఫ్ వరకు వచ్చాం. ఓకే, సారీ మళ్ళీ సేమ్ రిపీట్ చేస్తుంటాను కదా. ఎప్పుడైనా సరే మీ సెషన్ స్టార్ట్ అయినప్పుడు ఒక 1-2 మినిట్స్ మీరు ఫార్వర్డ్ చేయండి, రెగ్యులర్గా అటెండ్ అయ్యే స్టూడెంట్స్ డైరెక్ట్గా టాపిక్లోకి ఎంటర్. సో లెట్స్ జంప్ ఇన్ టు ద టాపిక్. సో నేను ఇక్కడ ఒక చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ తీసుకుంటూ మీకు చెప్తాను. కొద్ది బోరింగ్గా ఉండొచ్చు కొన్ని, బట్ ఓపికగా వినండి, బిగినర్స్కి చాలా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఓకే గుడ్. సో ఇప్పుడు సేమ్ మనం ఇందాక తీసుకున్న పర్సంటేజ్ ఒక ఎగ్జాంపుల్లో తీసుకుందాం. సో ఇక్కడ ఏం చేస్తున్నా, డైరెక్ట్గా అంటే మీరు ఒక 6 సబ్జెక్ట్ మార్క్స్ తీసుకొని టోటల్ని క్యాలిక్యులేట్ చేసి ఎంత పర్సంటేజ్ వచ్చిందో క్యాలిక్యులేట్ చేయండి. అది మీకు తెలుసు కాబట్టి నేను డైరెక్ట్గా ఏం చేస్తున్నాను అంటే ఇక్కడ పర్సంటేజ్ వాల్యూ తీసేసుకుంటున్నాను. ఇక్కడ హార్డ్ కోడ్ చేసేసి సపోజ్ 68 ఉండొచ్చు, ఎంత అని ఉండొచ్చు. సో ఇక్కడ సింపుల్గా ఒక 3 కండిషన్స్ చేద్దాం ఫస్ట్, తర్వాత మనం 4 కండిషన్స్ యాడ్ చేద్దాం. ఒకటి ఏంటంటే, మనకు ఒక పర్సంటేజ్ కనుక గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 70 ఉంటే ఏమనుకున్నాం మనం, డిస్టింక్షన్లో పాస్ అయ్యాడు అనుకున్నాం కదా. డిస్టింక్షన్ ఒకవేళ పర్సంటేజ్ అనేది 70 కంటే తక్కువ, అంటే 72 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 60 ఉంటే ఫస్ట్ క్లాస్. సో ఇప్పుడు ఏమనుకుందాం, ఎల్స్ అది కాకపోతే 60 కంటే తక్కువ ఉంటే సెకండ్ క్లాస్ అని అనుకున్నాం. సో 3 కండిషన్స్ చాలు, నేను చెప్పిన పాయింట్స్ అర్థమైన తర్వాత మళ్ళీ మిగతా లాజిక్ రాద్దాం. సో 3 కండిషన్స్ ఉన్నాయి. ఒకటి, ఒకవేళ పర్సంటేజ్ 70కి ఈక్వల్గా ఉన్నా, 70 కంటే ఎక్కువ ఉన్నా మనం డిస్టింక్షన్లో పాస్ అయ్యాడు అని ప్రింట్ చేయొచ్చు. ఒక పర్సంటేజ్ కనుక 60కి ఈక్వల్గా అండ్ 60 నుంచి 70కి తక్కువగా, ఓకే 0.01% తక్కువ ఉన్న 70కి మనం ఏమంటాం, ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడని చెప్పొచ్చు. 60 కంటే తక్కువ ఉంటే మనం సెకండ్ క్లాస్లో పాస్ అయ్యాడు అనుకుందాం. ఓకే, ఇవన్నీ మీకు తెలుసు సింపుల్గా. సో దీనికి లాజిక్ రాద్దాం. సో ఇఫ్తో రాస్తే మనం ఎలా రాస్తాం, ఓకే ఓన్లీ ఇఫ్ యూజ్ చేస్తే, ఓన్లీ ఇఫ్ చూస్తే పర్సంటేజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 70, ఓకే పర్సంటేజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 70 అయితే మనం డెఫినెట్గా డిస్టింక్షన్లో పాస్ అయినట్టు మనం ప్రింట్ చేయొచ్చు. రైట్, ప్రింట్ ఆఫ్. ఇవన్నీ మీరు ఆల్రెడీ ప్రాక్టీస్ చేశారు, కానీ కొన్ని చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నాయి, అందుకని చెప్పి నేను మళ్ళీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. సో స్టూడెంట్స్, మీరు మళ్ళీ ఇలాంటి మిస్టేక్స్ చేయొద్దు. అంటే కొందరు చేశారు, బట్ ఒక్కరు చేసినా కూడా వాళ్ళకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన బాధ్యత నా మీద ఉంది కాబట్టి నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓన్లీ ఇఫ్ యూస్ చేసామనుకోండి ఏమవుతుంది, ఒకవేళ పర్సంటేజ్ అనేది గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 70 ఉంటే డిస్టింక్షన్. ఇది ఓన్లీ ఈ కండిషన్ ట్రూ అయినప్పుడు మాత్రమే ఈ బ్లాక్లోకి ఎంటర్ అవుతుంది, ఇది ఎగ్జిక్యూట్ చేస్తుంది, అదర్వైజ్ నెక్స్ట్ లైన్లోకి వచ్చేస్తుంది. సో మనం ఇప్పుడు ఏమనుకున్నాం, ఇఫ్ మన 70 గ్రేటర్ దాన్ 70 ఉంటే ఆల్రెడీ చెక్ చేసాం, ఇప్పుడు మనం ఏం రాయొచ్చు, పర్సంటేజ్ లెస్ దాన్ 70, ఓకే లెస్ దాన్ 70 అండ్ లాజికల్ ఆపరేటర్ యూజ్ చేసి పర్సంటేజ్ అనేది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, సో ఇక్కడ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు మధ్యలో స్పేస్ ఇవ్వాల్సిన అవసరం లేదు, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 60 ఉంటే ఏంటది మనం ఫస్ట్ క్లాస్లో పాస్ అయినట్టు. సో ఫస్ట్ క్లాస్లో పాస్ అయినట్టు. సో ఇక్కడ నేను మళ్ళీ స్లాష్ని ఇస్తున్నా, ప్రింట్ఎఫ్,
ఇది ఫోర్ స్లాష్ ఎన్, అప్పుడేమవుతుంది నెక్స్ట్ లైన్లోకి వచ్చేస్తుంది. ఇంకా నెక్స్ట్ ఏంటి, ఇంకో కండిషన్, ఇఫ్ ఒకవేళ పర్సంటేజ్ అనేది, ఒకవేళ పర్సంటేజ్ అనేది లెస్ దాన్ 60 ఉంటే మనం ఏమనొచ్చు, సెకండ్ క్లాస్లో పాస్ అయ్యాడు అనుకోవచ్చు. సో సింపుల్ కండిషన్స్ తీసుకుంటున్నాం, పర్సంటేజ్ లెస్ దాన్ 60. సో ఆల్రెడీ ఇక్కడ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 60 ఇచ్చారు కాబట్టి కొంతమంది స్టూడెంట్స్ మళ్ళీ మర్చిపోయి ఇక్కడ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 60 అంటారు. అప్పుడు ఏమవుతుంది, 60 ఇచ్చినప్పుడు డిస్టింక్షన్ ప్రింట్ అవుతుంది, అలాగే సెకండ్ క్లాస్ అని ప్రింట్ అవుతుంది. కాబట్టి ఒక కండిషన్ ఇక్కడ వ్యాలిడ్ అయిపోయిన తర్వాత మనం ఇక్కడ మళ్ళీ అదే కండిషన్ రాయకూడదు, అది అర్థం చేసుకోండి. ఓకే, సో లెస్ దాన్ తీసేస్తున్నా. సో మీకు తెలుసు ఇక్కడ సింపుల్గా రాయొచ్చు అని చెప్పేసి, డిస్టింక్షన్ అయిపోయింది, ఇదేమనుకున్నాం. సో ఇక్కడ ఫస్ట్ క్లాస్ కదా, ఫస్ట్ క్లాస్ ఇక్కడ వచ్చే వరకు సెకండ్ క్లాస్. ఓకే, ఇప్పుడు 68 ఇచ్చాను. సో చూద్దాం ఏమవుతుందో అవుట్పుట్. ఒక ఏమైనా మిస్టేక్స్ చేస్తే డెఫినెట్గా ఎర్రర్ వస్తుంది. ఓకే, ఫస్ట్ క్లాస్ 68 అయితే, అదే మనం ఇప్పుడు ఒకవేళ 78 ఇచ్చామనుకోండి, 78 అయితే ఏమవ్వాలి, డిస్టింక్షన్ అని ప్రింట్ అవ్వాలి. ఎస్ ఫెంటాస్టిక్. ఒకవేళ 58 అనుకోండి, 58 ఇస్తే ఏమవుతుంది, అది సెకండ్ క్లాస్ అని ప్రింట్ అవుతుంది. ఓకే, సెకండ్ క్లాస్ ఇంతవరకు పర్ఫెక్ట్గా ఉంది. అయితే మనం ఇదే ప్రోగ్రామ్ని ఎల్స్ యొక్క హెల్ప్ తీసుకొని మనం ఇంకా సింప్లిఫై చేసి రాయొచ్చు. ఓకే, ఇంతవరకు అర్థమైంది కదా, క్లియర్గా. అర్థం కాకపోతే నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఓకే, ఫస్ట్ సెగ్మెంట్ ఏదైతే ఇఫ్ కండిషన్ చేసిన అర్థం కాలేదని చెప్పండి, నేను మళ్ళీ ఇంకా ఏమైనా ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను. బట్ హోప్ఫుల్లీ మీకు అందరికీ అర్థం అయిపోయింది, ఎందుకంటే ఆల్రెడీ ప్రాక్టీస్ చేశారు చాలా వరకు. సో ఇప్పుడు ఈ సేమ్ ప్రోగ్రామ్ని, ఒక సేమ్ ప్రోగ్రామ్ని కాల్ నేను ఏం చేస్తాను, ఈ దాని ఈ సేమ్ ప్రోగ్రామ్ కదా, ఇక్కడ సేవ్ చేస్తాను. సైడ్ ఒకవేళ మీకు అవసరం అనుకుంటే మళ్ళీ పనికొస్తే నేను పంపిస్తాను మీకు కోడ్. ఓకే ఫైన్. సో ఇప్పుడు ఏం చేద్దాం, సేమ్ కోడ్ని ఇఫ్ ఎల్స్ యూజ్ చేసి రాద్దాం, ఇఫ్ ఎల్స్ యూజ్ చేసి రాద్దాం. సో ఇక్కడ ఏం చేస్తున్నాను, ఇప్పుడు చూద్దాం, ఇఫ్ ఎల్స్ రాద్దాం. జస్ట్ రిమూవ్ ఇట్, జస్ట్ రిమూవ్ దిస్ వన్. సో ఇప్పుడు ఏమనుకుందాం, ఇఫ్ ఎల్స్ ఎలా ఉంటుంది, ఒక ఈ కండిషన్ ట్రూ అయితే ఇఫ్ బ్లాక్లోకి వెళ్తుంది, ఒకవేళ ఫాల్స్ అయితే ఎల్స్లోకి వెళ్తుంది కదా. సో సింపుల్ సింపుల్ ఏం రాస్తున్నాను, ఎల్స్ మళ్ళీ కర్లీ బ్రేసెస్ ఓపెన్ చేయండి, క్లోజ్ చేయండి, ఎల్స్. సో ఇప్పుడు ఏంటి, పర్సంటేజ్ 70 కంటే ఈక్వల్, ఓకే 70కి ఈక్వల్ అండ్ ఎక్కువగా ఉంటే డిస్టింక్షన్, అది కాకపోతే ఏమవుతుంది, కండిషన్ ఫాల్స్ అవుతుంది, అప్పుడు ఎల్స్లోకి వస్తుంది, అప్పుడు ఎల్స్లోకి వస్తుంది. అంటే ఎల్స్లోకి వచ్చిందంటేనే మీకు ఏం గుర్తుపెట్టుకోవాలి, అది కంపల్సరీ 70 కంటే తక్కువ ఉందనే కదా, తక్కువ ఉందనే కదా. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. నిన్న ఒక స్టూడెంట్ ఏం చేశారు, మళ్ళీ ఇలా రాశాడు. సో మళ్ళీ ఇఫ్ కండిషన్ రాసి, ఇఫ్ కండిషన్ రాసి ఇక్కడ ఏం చేయొచ్చు, మనం పర్సంటేజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 60 అని రాస్తే సరిపోతుంది కదా. ఎందుకు, ఆల్రెడీ ఈ ఎల్స్ బ్లాక్లోకి వచ్చిందంటేనే అది 70 కంటే తక్కువ ఉందని. సో 70 కంటే తక్కువ ఉందని ఆల్రెడీ డిసైడ్ అయిపోయాం ఈ బ్లాక్లోకి రాగానే. సో మళ్ళీ 70 కంటే తక్కువ ఉంది, అయితే అది 60 to 70 మధ్యలో ఉందా, 60 కంటే తక్కువ ఉందా చెక్ చేయాలి. కాబట్టి పర్సంటేజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 60 అని రాస్తే సరిపోతుంది. కానీ ఇంకొక ఒక స్టూడెంట్ ఏం చేశాడంటే, మళ్ళీ ఇక్కడ లాజికల్ అని రాసి, లాజికల్ అని రాసి పర్సంటేజ్ లెస్ దాన్ 70 అని రాశారు. ఓకే, పర్సంటేజ్ లెస్ దాన్, అంటే నార్మల్గా ఇదేం తప్పు కాదు, ఇదేం అంటే అవును ఇది 70 ఉందా లేదా అని చెక్ చేస్తున్నాం. కానీ చూడండి, ఇది ఎక్స్ట్రా కండిషనే కదా, మన కంప్యూటర్కి ఎక్స్ట్రా బర్డెన్ అవసరం లేదు. ఆల్రెడీ ఈ ఇఫ్లో ఈ కండిషన్ ఫెయిల్ అయితే, ఈ కండిషన్ ఫాల్స్ అయితే అది ఎల్స్లోకి వచ్చింది, ఎల్స్లోకి వచ్చిందంటేనే ఏంటి, ఈ రీజియన్లోకి వచ్చిందంటేనే మార్క్స్ అనేవి 70 కంటే తక్కువ ఉందని డిసైడ్ అయ్యింది కదా. అలాంటప్పుడు మళ్ళీ మార్క్స్ 70 కంటే తక్కువ ఉందా లేదా అని చెక్ చేయాల్సిన పని లేదు. సో ఈ స్టెప్ అవసరం లేదు. సో ఎవరైనా ఇలాంటి మిస్టేక్ చేస్తే తీసేయండి. సో దట్స్, అదే మనకు ఎల్స్ యొక్క ఇంపార్టెన్స్. ఎందుకంటే ఇఫ్ బ్లాక్లో ఫాల్స్ అయిందంటే, ఇఫ్ కండిషన్ ఫాల్స్ అయిందంటే మనం అప్పుడే ఎల్స్లోకి వస్తాం. సో దాని బేసిస్ మీద అర్థం చేసుకోండి. సో ఇప్పుడు ఏమవుతుంది, పర్సంటేజ్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 60 అంటే ఈ కండిషన్ చెక్ చేసినప్పుడు పర్సంటేజ్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 60 ఉంటే అంటే ఏంటి, ఆల్రెడీ అది 70 కంటే తక్కువ ఉంది, మళ్ళీ 60 కంటే ఎక్కువ ఉంటే మనం ఏమనుకుంటున్నాం, ఏమనుకుంటున్నాం, ప్రింట్ ఎఫ్, ప్రింట్ ఎఫ్, ప్రింట్ ఎఫ్ ఏం చేద్దాం, సెకండ్ క్లాస్, సెకండ్ క్లాస్ ఫోర్ స్లాష్ స్లాష్ ఇద్దాం. ఓకే, ఇప్పుడు ఏంటి, ఒకవేళ మీరు ఇచ్చిన పర్సంటేజ్ 58 ఇచ్చామనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఈ కండిషన్ ఫాల్స్ అవుతుంది, అప్పుడు ఇక్కడికి వచ్చేస్తుంది. అంటే
70 కంటే తక్కువ ఉందని తెలుసు, బట్ 60 to 70 మధ్యలో ఉందా అని చెక్ చేయడానికి ఈ కండిషన్ చెక్ చేస్తుంది. అప్పుడు ఏమవుతుంది, 58 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 60 అనేది ఫాల్స్ అవుతుంది. అప్పుడేంటి, ఇక్కడ మన ఎల్స్ బ్లాక్ రాస్తే ఎల్స్ లోకి వెళ్తుంది, ఎల్స్ లోకి వెళ్తుంది. సో ఇక్కడ ఏంటి, ఇక్కడ మళ్ళీ మనం కండిషన్ చెక్ చేయాల్సిన అవసరం లేదు కదా, మళ్ళీ చెక్ చేయాల్సిన అవసరం ఉందా? మేబీ కొంతమంది స్టూడెంట్స్ ఏం చేయొచ్చు, మళ్ళీ ఇక్కడ రాయొచ్చు, ఇలా రాసే ప్రయత్నం చేయొచ్చు, పర్సంటేజ్ లెస్ దాన్ 60 అని రాసే ప్రయత్నం చేయొచ్చు. కానీ ఈ కండిషన్ అవసరం లేదు. ఎందుకు, ఆల్రెడీ కంపైలర్ అనేది ఈ కండిషన్ చెక్ చేసి ఈ కండిషన్ చెక్ చేసి ఈ బ్లాక్లోకి వచ్చింది అంటేనే ఆల్రెడీ పర్సంటేజ్ లెస్ దాన్ 60 అని. కాబట్టి మళ్ళీ మనం కండిషన్ రాయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా మనం ఈ ప్రోగ్రామ్కి రిక్వైర్మెంట్ ప్రకారం ప్రింట్ఎఫ్ ప్రింట్ఎఫ్ ఏం రాయొచ్చు, సెకండ్ క్లాస్. ఒకవేళ మనం రిక్వైర్మెంట్లో 50 to 60 ఉంటే సెకండ్ క్లాస్ అని, 50 కంటే తక్కువ ఉండే థర్డ్ క్లాస్ అని, అలా కండిషన్స్ యాడ్ చేస్తే దాని ప్రకారం మీరు లాజిక్ ఇంప్లిమెంట్ చేయొచ్చు. బట్ ఇక్కడ ఉన్న రిక్వైర్మెంట్ ప్రకారం ఏంటి, లెస్ దాన్ 60 ఉంటే సెకండ్ క్లాస్ అని కన్ఫర్మ్ చేస్తున్నాం. అది 40 ఉండొచ్చు, 10 ఉండొచ్చు, 15 ఉండొచ్చు, 59.99 ఉండొచ్చు. ఓకే, కాబట్టి మన సెకండ్ క్లాస్. ఓకే, ఇది సింపుల్ ప్రోగ్రామ్. ఓకే, అర్థమైందా? ఇక్కడ ఎందుకు రాయకూడదు అనేది అర్థమైందా? ఇక్కడ ఇది లాజికల్ రన్ అవసరం లేదు, అవసరం లేదు, దిస్ ఈస్ అన్నెసెసరీ స్టెప్. ఓకే, బిగినింగ్ స్టేజ్లో మనం ఇలాంటి మిస్టేక్స్ చేస్తూ ఉంటాం. మీరు ఇప్పటి నుంచే పర్ఫెక్ట్గా నేర్చుకోండి, లాజికల్గా ఆలోచించి రాయండి. ఓకే, అర్థమైందా? ఒక్కసారి ఇప్పుడే ఈ పాయింట్ చెప్పింది అర్థమైనప్పుడు జస్ట్ అండర్స్టుడ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఇఫ్ ఎల్స్ అని రాయండి. ఓకే, ఇందాక చెప్పింది ఓన్లీ ఇఫ్, ఇప్పుడు చెప్పింది ఏంటి, ఇఫ్ ఎల్స్ యొక్క ఇంపార్టెన్స్ అర్థమైంది. ఓకే, హోప్ఫుల్లీ మీ అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ ఏం చేద్దామంటే, నెక్స్ట్ ఎల్స్ ఇఫ్కి వెళ్దాం. ఓకే, నెక్స్ట్ ఏంటి, ఎల్స్ ఇఫ్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏముంది, మన WD3 వెళ్తే ఇఫ్ ఎల్స్ ఎల్స్ ఇఫ్. ఓకే, ఎల్స్ ఇఫ్ అఫ్ కోర్స్ ఆల్రెడీ మీరు రాసేసారు ఎల్స్ ఇఫ్, బట్ దాన్ని ఇంకా సింప్లిఫై చేసి ఎలా యూస్ చేయాలో చూద్దాం. సో ఇక్కడ ఏమవుతుంది, అబ్జర్వ్ చేయండి, ఈ కండిషన్ ట్రూ అయినప్పుడు ఇది ఎగ్జిక్యూట్ చేస్తుంది, ఇది ఫాల్స్ అయినప్పుడు ఇక్కడికి వస్తుంది కదా. ఓకే ఓకే, ఈ ఎల్సిఫ్లోకి వెళ్ళే ముందు ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ మీకు చెప్తాను. ప్లీజ్ దయచేసి బిగినర్స్ అయితే ఫోకస్డ్గా వినండి, మీకు ఆల్రెడీ తెలిసిన వాళ్ళైతే అది మీ చాయిస్. సో నేను ఇప్పుడు ఈ ప్రోగ్రాంలో ఒక చిన్న ఇంకొక ఇన్స్ట్రక్షన్ యాడ్ చేస్తాను. అయితే ఆ ఇన్స్ట్రక్షన్ ఈ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు అవుట్పుట్ ఏమొస్తుందో చెప్పండి నాకు. ఓకే, అవుట్పుట్ ఏమొస్తుందో చెప్పండి. నేను ఇక్కడ ప్రింట్ఎఫ్ ఓకే బై బై అని ప్రింట్ చేస్తా. ఓకే, సేమ్ ఇదే ప్రోగ్రామ్కి నేను ఇక్కడ ఒక ప్రింట్ఎఫ్ బై బై అని రాశాను. ఈ ప్రింట్ఎఫ్ బై బై అనేది ఇప్పుడు రాసిన ప్రోగ్రామ్లో అవుట్పుట్లో ప్రింట్ అవుతుందా అవదా? ఓకే, ప్రింట్ అవుతుందా అవదా అనేది క్వశ్చన్. సో మీరు గెస్ చేసి నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి, బై బై అనేది ప్రింట్ అవుతుందా? ప్రింట్ అయితే ఎస్ ఇట్ విల్ ప్రింట్ బై బై అని రాయండి, అదర్వైజ్ ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు ప్రింట్. సో పర్సంటేజ్ ఎంత ఇచ్చాను ఇక్కడ, 58. సో ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి, ఏమవుతుంది, 58 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 70 ట్రూ ఆర్ ఫాల్సా? ఫాల్స్, కాబట్టి ఈ బ్లాక్లోకి వెళ్లకుండా ఎల్స్లోకి వచ్చేస్తుంది. తర్వాత మళ్ళీ ఇక్కడ చెక్ చేస్తుంది, ఇఫ్ పర్సంటేజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 60 మళ్ళీ ఫాల్స్, కాబట్టి ఈ ఎల్స్ బ్లాక్లోకి వస్తుంది. ప్రింట్ ఎఫ్ సెకండ్ క్లాస్ అని ప్రింట్ చేస్తుంది. ఇది ప్రింట్ చేసిన తర్వాత డైరెక్ట్గా ఇంకా బయటికి వెళ్ళిపోయి ప్రోగ్రామ్ ఎండ్ అయిపోతుందా, లేదంటే ఈ ప్రింట్ ఎఫ్ బై బై అనేది ప్రింట్ అవుతుందా అంటే చూడండి, ఖచ్చితంగా ఈ ప్రింట్ ఎఫ్ బై బై అనేది ప్రింట్ అవుతుంది. ఓకే, ఎందుకు, పర్సంటేజ్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 70 అంటే 58 అది ఫాల్స్, కాబట్టి ఎల్స్ బ్లాక్లోకి వచ్చేస్తుంది. సో అప్పుడు కంపల్సరీ యొక్క రెస్పాన్సిబిలిటీ ఏంటి, ఈ బ్లాక్లో ఉన్న ప్రతి ఇన్స్ట్రక్షన్ని చెక్ చేసి ఎగ్జిక్యూట్ చేయాల్సి వస్తే ఎగ్జిక్యూట్ చేయాలి. ఇంకా అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ చూడండి, పర్సంటేజ్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 60 ఫాల్స్, కాబట్టి ఎల్స్ బ్లాక్లోకి వచ్చింది, ప్రింట్ ఎఫ్ సెకండ్ క్లాస్ అని ప్రింట్ చేసింది. ఇది అవ్వగానే ఈ ఎల్స్ బ్లాక్ నుంచి బయటికి రాగానే ఎక్కడ ఉంటుంది, ఈ పేరెంట్ ఎల్స్ బ్లాక్లో ఉంది. సో ఈ ప్రింట్ ఎఫ్ బై బైకి ఎలాంటి కండిషన్ లేదు, ఆల్రెడీ ఎల్స్ బ్లాక్లోకి వచ్చింది,
ఇంతవరకు మీ ఇష్టం, మీరు ఏమని రాయండి. అది ట్రూ అయితే ఎగ్జిక్యూట్ చేస్తాం, అదర్వైజ్ ఎగ్జిక్యూట్ చేయను. కానీ ఈ స్టేట్మెంట్ని మనము ఈ ఎల్స్ బ్లాక్ నుంచి ఎగ్జిట్ అయ్యే లోపే ఉంది కాబట్టి ఇది కూడా ప్రింట్ అవుతుంది. సో చాలామంది స్టూడెంట్స్ ఏం చేస్తారు, కొంతమంది స్టూడెంట్సే ఏంటంటే ఇది ఎల్స్లోకి వచ్చింది కాబట్టి సెకండ్ క్లాస్ వచ్చేస్తుంది, ఆ తర్వాత ఇంకా డైరెక్ట్గా బయటకు వెళ్ళిపోయి ప్రోగ్రామ్ ఎండ్ అయిపోతుంది అనుకుంటారు. కొంతమంది బిగినింగ్ ప్రోగ్రామింగ్ ఫస్ట్ టైం నేర్చుకునే వాళ్ళకి అలాంటి కన్ఫ్యూజన్స్ ఉంటాయి. సో మనం ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం, ఏమైంది చూడండి, సెకండ్ క్లాస్ బాయ్ బాయ్ అని వచ్చిందా లేదా. సో అలా ఒక ఎల్స్ బ్లాక్లో మీకు ఎన్నైనా ఇన్స్ట్రక్షన్స్ ఉండొచ్చు. సో అది మళ్ళీ ఒకవేళ ఇఫ్ కండిషన్ ఉంటే ఆ కండిషన్ ట్రూ అయితే ట్రూ బ్లాక్లోకి వెళ్తుంది, ఫాల్స్ అయితే ఫాల్స్ బ్లాక్లోకి ఎల్స్ బ్లాక్లోకి వెళ్తుంది, ఆ తర్వాత మళ్ళీ దాని రెస్పాన్సిబిలిటీ కంప్లీట్ చేస్తుంది. సో ఐ హోప్ఫుల్లీ ఈ చిన్న పాయింట్ మీకు అర్థమైంది అనుకుంటున్నా. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఎల్స్ ఇఫ్ అనేది రాద్దాం. సో ఇది అర్థమైంది కాబట్టి నేను తీసేసిన, లేదంటే మీరు ఏం చేయండి, ఇక్కడ ఒక ప్రింట్ స్టేట్మెంటు, ఇక్కడ ఒక ప్రింట్ ఆఫ్ స్టేట్మెంటు, ఇక్కడ ఒక ప్రింట్ ఆఫ్ స్టేట్మెంట్ ఎక్స్ట్రా రాసి అవన్నీ చేంజ్ చేస్తూ ప్రోగ్రామ్స్ని మళ్ళీ మళ్ళీ ఎగ్జిక్యూట్ చేస్తూ మీరు టెస్ట్ చేయండి ఎలా వర్క్ అవుతుందో, అది ఆ ఫ్లో అనేది ఎలా వర్క్ అవుతుంది. సో ఎల్స్లో అంటే ఎల్స్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చిందంటే మళ్ళీ నెక్స్ట్ లైన్స్ ఎగ్జిక్యూట్ చేస్తూ వెళ్తుంది. ఎన్ని లైన్స్ ఉంటాయి, 100 లైన్స్ ఉంటాయి, 100 లైన్స్. సో దాంట్లో మళ్ళీ నువ్వు ఇఫ్ ఎల్స్ ఉంటే ఆ కండిషన్ బేస్ మీద ఎగ్జిక్యూట్ చేస్తుంది, లేదంటే నార్మల్గా ఎగ్జిక్యూట్ చేస్తూ వెళ్ళిపోతుంది. హోప్ఫుల్లీ మీ అందరికీ క్లియర్గా అర్థమైందని నేను అనుకుంటున్నా. సో దట్ మనం ఎల్స్ ఇఫ్లోకి వెళ్ళిపోదాం. ఓకే, ఇది చాలా చాలా సింపుల్, ఏం లేదు, ఆల్రెడీ ఉంది కదా. ఇప్పుడు ఎన్ రాసాం, ఇఫ్ రాసాము, ఎల్స్ రాసిన తర్వాత మనం ఏం చేస్తున్నాము, ఒక కర్లీ మళ్ళీ ఒక కర్లీ బ్రేస్ తీసుకొని ఆ తర్వాత మళ్ళీ దాని లోపల ఇఫ్ రాసాము, ఇది ఫెయిల్ అయితే మళ్ళీ ఇంకొక ఎల్స్ రాసాం. ఇలా కాకుండా దీని షార్ట్ హ్యాండ్ సింటాక్స్ ఉంటుంది అన్నమాట, దీన్ని ఇంకా సింప్లిఫై చేసి రాయొచ్చు. ఏం లేదు, ఇక్కడ ఉంది కదా ఎల్స్, ఈ ఎల్స్ లోపల ఇఫ్ ఉందనుకోండి, మీరు ఏం చేయొచ్చు, ఇఫ్ కండిషన్ని కాస్త ఇక్కడే రాయొచ్చు. సో నేను ఇప్పుడు రాసి చూపిస్తాను. ఓకే, ఈ ప్రోగ్రామ్ కావాలంటే మీరు రాసుకోండి, పక్కకి రాసుకొని దాన్ని రిఫరెన్స్గా చూస్తూ రాయండి. సో ఇప్పుడు ఏం చేస్తామంటే, ఇఫ్ పర్సంటేజ్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 70, ఇది ట్రూ అయితే డిస్టింక్షన్, ఎల్స్ అయితే ఏంటి, లెస్ దాన్ 70 అని. సో మళ్ళీ మనం కర్లీ బ్రేస్ ఓపెన్ చేసి రాసే బదులు ఇక్కడే రాయొచ్చు కండిషన్. ఓకే, ఎల్స్ ఇఫ్, ఓకే, అందుకే మనం ఎల్స్ ఇఫ్ అంటాం. అంటే ఈ కండిషన్ ఫాల్స్ అయింది, బట్ నేను ఇంకొక కండిషన్ చెక్ చేస్తున్నా, ఇది ఫాల్స్ అయిన తర్వాత ఇంకొక కండిషన్ చెక్ చేస్తున్నా. ఇప్పుడు ఏం చేయొచ్చు, పర్సంటేజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 60, పర్సంటేజ్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 60. సో ఇది ఇఫ్ బ్లాక్, ఇది ఎల్స్ అంటే 70 కంటే తక్కువ ఉంది, తర్వాత మళ్ళీ ఏం చేస్తున్నా, అది 60 కంటే ఎక్కువ ఉందా లేదా చెక్ చేస్తున్నా. 60 కంటే ఎక్కువ ఉంటే సింపుల్గా ఏం రాయొచ్చు, ప్రింట్ ఎఫ్ ఏం రాయొచ్చు, ఫస్ట్ క్లాస్. సో ఇది కూడా, ఈ కండిషన్ కూడా పర్సంటేజ్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 60 అనేది ఫెయిల్ అయింది అనుకోండి, మనం దానికి ఏం చేస్తాం, ఇంకొక ఎల్స్ రాయొచ్చు ఇక్కడ ఎల్స్. సో ఇక్కడ మనకు ఓన్లీ 3 కండిషన్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఇంకా వేరే చెక్ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి మనం ఏం చేయొచ్చు, ఈ ప్రింట్ ఎఫ్ని. సో లాజిక్ సేమ్, ఇందాక రాసింది ఇది సేమ్, కాకపోతే సింటాక్స్ అనేది చాలా చాలా సింప్లిఫైడ్గా ఉంటుంది, నీట్గా ఉంటుంది. ఓకే, అదే ఎల్స్ ఎఫ్. ఇప్పుడు చూడండి, ఇక్కడ సెకండ్ క్లాస్ సో మళ్ళీ ఫార్వర్డ్ స్లాష్ ఎన్ ద ఫోర్ స్లాష్ ఎన్ ఎగ్జిక్యూట్ ఏమొస్తుంది, సేమ్ అలాగే వర్క్ అవుద్ది, సెకండ్ క్లాస్ అని వచ్చింది. టెస్ట్ చేయండి, 70-80 సేమ్ వస్తుంది, ఫస్ట్ క్లాస్ అని, సారీ డిస్టింక్షన్ వస్తుంది, డిస్టింక్షన్. సో అదే 68 ఇచ్చారనుకోండి, 68 సేమ్ అవుతుంది, ఫస్ట్ ఇక్కడ చెక్ చేస్తుంది 68 గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 70, ట్రూ ఆఫ్ ఆల్సా ఫాల్స్, కాబట్టి ఎల్స్ లోకి వచ్చేస్తుంది. ఇమీడియట్గా మళ్ళీ ఇంకో ఇఫ్ ఉంది, పర్సంటేజ్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 60, యా 68 గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 60, ట్రూ, దట్స్ వై ఇట్ విల్ ప్రింట్ ఫస్ట్ క్లాస్. ఒకవేళ ఇది కూడా మనం 58 ఇచ్చామనుకోండి, ఈ కండిషన్ కూడా ఫెయిల్ అవుతుంది కాబట్టి అప్పుడు ఎల్స్ లోకి వచ్చేసి సెకండ్ క్లాస్ అని ప్రింట్ అవుతుంది. చూడండి, 68 అయితే ఫస్ట్ క్లాస్ అని ప్రింట్ అవుతుందా లేదా చెక్ చేయండి. ఎస్ ఎస్ ఇట్స్ అబ్సల్యూట్లీ వర్కింగ్ ఫైన్. అదే 58 అయితే ఇట్ షుడ్ డిస్ప్లే సెకండ్ క్లాస్. హోప్ మీకు అర్థమైంది అనుకుంటా, కానీ ప్రాక్టీస్ చేయాలి. బిగినర్స్ చెప్తున్నా మీకోసమే, చాలా చాలా స్లోగా ప్రతి పాయింట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, మీరు ప్రాక్టీస్ చేస్తేనే గుర్తుంటాయి.
50-60% స్టూడెంట్స్ ప్రాక్టీస్ చేయడానికి ఇష్టపడరు, అందుకే మన ప్రోగ్రామింగ్ని పర్ఫెక్ట్గా నేర్చుకోలేక తర్వాత ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఆల్రెడీ మీ అందరూ రియలైజ్ అయ్యారు, ప్రాక్టీస్ చేస్తున్నారు చాలా వరకు, బట్ ఇంకా స్టిల్ కొంతమంది స్టూడెంట్స్ ప్రాక్టీస్ చేయట్లేదని నాకు అర్థమైంది. సో మీకు అందరికీ చెప్తున్నా, దయచేసి ప్రాక్టీస్ చేయండి, అదర్వైజ్ హ్యాపీగా లైఫ్ని ఎంజాయ్ చేయండి, ఇక్కడ టైం వేస్ట్ చేయొద్దు. ఎందుకంటే ప్రాక్టీస్ చేయకపోతే ఏమీ గుర్తుండదు, ఏమీ గుర్తుండినప్పుడు అనవసరంగా టైం వేస్ట్ చేయడం ఎందుకు, హ్యాపీగా లైఫ్ ఎంజాయ్ చేయొచ్చు. ఎప్పుడో ఒకసారి ఫ్యూచర్లో మీకు ఎప్పుడు ఇంట్రెస్ట్ ఉంటే అప్పుడు నేర్చుకోవచ్చు. ఫైన్, సో సెకండ్ క్లాస్ ఇప్పుడు నా బీటెక్ పర్సంటేజ్ ఎంత వస్తుందో, ఎంత వచ్చింది అంటే 60.32, మై బీటెక్ పర్సంటేజ్ 60.32. అప్పుడు ఏమవుతుంది, నేను ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యా, లక్కీగా 0.32 వచ్చింది కాబట్టి ఫస్ట్ క్లాస్, అదర్వైజ్ సెకండ్ క్లాస్ అయ్యి ఉండేది. ఆ స్టోరీ మళ్ళీ చెప్తా. ఏ మన ట్రిపుల్ఎక్స్ గురించి నెక్స్ట్ సెషన్లో మన ట్రిపుల్ఎక్స్ గురించి మాట్లాడుకుందాం, పర్సంటేజ్ కాదు. ఓకే, ఇప్పుడేంటి మనం నార్మల్గా ఇంకా ఇక్కడ ఇంకో కండిషన్ యాడ్ చేద్దాం, 60 కంటే తక్కువ ఉంటే సెకండ్ క్లాస్, బట్ 50-60 ఉంటే సెకండ్ క్లాస్ అనుకుందాం. ఓకే, 50 కంటే తక్కువ ఉంటే ఫెయిల్ అనుకుందాం, అది బెటర్ లక్ నెక్స్ట్ టైం. ఓకే, బెటర్ లక్ నెక్స్ట్ టైం. సో దాని తగ్గట్టు రాద్దాం ఇక్కడ. అప్పుడు ఏంటి సింపుల్, ఇక్కడ ఇంకో ఇఫ్ కండిషన్ యాడ్ చేస్తాము. ఓకే, ద పర్సంటేజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 50 అయితే సెకండ్ క్లాస్, ఇది కూడా ఫెయిల్ అయితే లాస్ట్లో else. Okay. ఏమనుకోవచ్చు, ప్రింట్ ఎఫ్, బెటర్ లక్ నెక్స్ట్ టైం. ఓకే, బెటర్ లక్ నెక్స్ట్ టైం. సో చూడండి ఎంత సింప్లిఫై అయిపోయింది, మనం జస్ట్ పర్సంటేజ్ని 4 కేటగిరీస్ని క్యాల్కులేట్ చేయడం కోసం, చెక్ చేయడం కోసం మనం 4 ఇఫ్లు రాయాల్సిన పని లేదు. సో ఎందుకు, ఒకవేళ పర్సంటేజ్ గ్రేటర్ దాన్ 70 అనుకోండి, ఇక్కడ అయిపోతుంది, ఇది ప్రింట్ అయిపోతుంది, ఆ తర్వాత ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ చేయాల్సిన అవసరం లేదు. ఎక్కువ ఇఫ్ కండిషన్ ఇంతకుముందు ఏం రాసాం, ఇఫ్ పర్సంటేజ్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 70, తర్వాత మళ్ళీ ఇఫ్ పర్సంటేజ్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 70 అండ్ లెస్ దాన్ ఈక్వల్ టు 60 అంటే 70 అంటే, అప్పుడు ఏమవుతుంది ప్రతి ఇఫ్ కండిషన్ చెక్ చేయాల్సి వచ్చేది, అప్పుడు మనం పర్ఫార్మెన్స్ అనేది అప్లికేషన్ యొక్క పర్ఫార్మెన్స్ అనేది తగ్గిపోతుంది ఫ్యూచర్లో, మీరు ఎప్పుడైనా అప్లికేషన్ బిల్డ్ చేసినప్పుడు. సో దిస్ ఈజ్ ద సింప్లెస్ట్ వర్షన్. ఓకే, 60.3 స్టిల్ ఫస్ట్ క్లాస్. సో ఇప్పుడు ఏం చేద్దాం, 50.32 అని రాద్దాం, వీడు సెకండ్ క్లాస్కి వస్తాడు. ఓకే, ఒకవేళ అన్ఫార్చునేట్లీ మంచి పర్సంటేజ్ రాకపోతే బెటర్ లక్ నెక్స్ట్ టైం అని చెప్దాం అంతే, అంతకుమించి ఏం చేయలేము. ఓకే, బెటర్ లక్ నెక్స్ట్ టైం. సో మనం ఇప్పుడు ఇఫ్ ఎల్స్ అండ్ ఎల్స్ ఇఫ్కి సమప్తయామి. ఓకే, ఏది సింటాక్స్ వైజ్ నేర్చుకున్నాము, ఓకే సింటాక్స్ వైజ్ నేర్చుకున్నాము, చాలా చాలా సింపుల్ ప్రోగ్రామ్స్ రాసాము. ఇప్పుడు నేను మినిమమ్ ఒక 10-20 క్వశ్చన్స్ మీకు అసైన్మెంట్ ఇస్తాను. సో ఈరోజు ఫ్రైడే కదా, సాటర్డే సండే మీకు ఎలాగూ రివిజను కోడింగ్ ఛాలెంజెస్ అన్నీ అయిపోయిన తర్వాత హ్యాపీగా రెస్ట్ తీసుకోమని చెప్పాను, కాబట్టి నేను కొద్దిగా టైం చూసుకొని ఆ 20 క్వశ్చన్స్కి కమ్యూనిటీ ట్యాబ్లోనే యాడ్ చేస్తాను. ఓకే, ఇక్కడికి వెళ్తే లేకపోతే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో కూడా ఆ క్వశ్చన్స్ని యాడ్ చేస్తాను. ఓకే, ఈ కమ్యూనిటీ ట్యాబ్లో మీకు ఎప్పుడైనా ఏదైనా మిస్ అయితే సెషన్స్ గురించి ఏదైనా అప్డేట్స్ ఇక్కడ ఉంటాయి. ఈ వీడియో అప్లోడ్ చేస్తా కదా, ఆ వీడియో కింద డిస్క్రిప్షన్లో కూడా నేను కోడింగ్ ఛాలెంజెస్ ఒక 10-20 ఇస్తాను. ఓన్లీ ఇఫ్ ఎల్స్ అండ్ ఎల్స్ ఇఫ్ని బేస్ చేసుకొని మీరు ఏ సందర్భంలో ఏది యూజ్ చేస్తే బెటర్గా ఉంటుంది చూసి పర్ఫెక్ట్గా రాసి నాకు మండే రోజు మార్నింగ్ 9:00 లోపు మీరు స్క్రీన్ షాట్స్ పంపించండి. ఓకేనా, అర్థమైందా? ఇంకేమైనా డౌట్స్ ఉంటే మళ్ళీ అడగండి, నేను మళ్ళీ చెప్తాను. సో నెక్స్ట్ టాపిక్ ఏంటంటే ఫర్ లూప్. ఓకే, ఫర్ లూప్. సో నేను మనం అనుకున్నాం ఒక 100 ప్రోగ్రామ్స్ రాద్దాం అనుకున్నాం కదా ఈ స్ప్రింట్లో. సో ఇప్పుడు ఇచ్చే అసైన్మెంట్తో కంప్లీట్ చేస్తే ఇఫ్ ఎల్స్ మీద ఒక 20 అవుతాయి అంతే. నెక్స్ట్ 80 క్వశ్చన్స్, మినిమం 80 క్వశ్చన్స్ మనము ఫర్ లూప్ మీద ప్రాక్టీస్ చేయాలి. సో ఎప్పుడైతే స్టూడెంట్స్కి ఇఫ్ ఎల్స్ ఎల్స్ ఇఫ్ ఫర్ లూప్ కనుక పర్ఫెక్ట్గా వచ్చిందనుకోండి, ఓకే ఈ ఫర్ లూప్ నేర్చుకునే ప్రాసెస్లో మనం లాజికల్ థింకింగ్ అలాగే ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తాం. అక్కడ కనుక మీరు సిన్సియర్గా ఎఫర్ట్ పెడితే మీరు డెఫినెట్గా
ఒక ప్రోగ్రామర్గా సక్సెస్ అవ్వడానికి ఒక ఫస్ట్ స్టేజ్ అనేది మీరు క్రాస్ చేసినట్టు అవుతారు. సో నాకు తెలుసు మీరు అందరూ సిన్సియర్గా నేర్చుకుంటున్నారని, హ్యాపీగా ఇప్పుడు ఇచ్చిన క్వశ్చన్స్ అన్నింటినీ ప్రాక్టీస్ చేయండి. మండే రోజు మనం ఫర్ లూప్ నేర్చుకుందాం. చాలా చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీస్ ఉంటాయి ఫర్ లూప్ మీద, డెఫినెట్లీ మీరు ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. ఓకే, దిస్ ఈజ్ ఎనఫ్ ఫర్ టుడే ఆన్ 9th ఫిబ్రవరి 2024. ఓకే, బాయ్ బాయ్.